ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజీ గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా. మా పాలేరు బిడ్డ తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను, నా మాట లెక్క చేయకుండా చదివింది, జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్నీ అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. ఇచ్చేయి సార్. ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేం సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటుంది. రేపటి నుంచి పళ్ళోకి వస్తుంది, దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు, వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా, మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా, వీణ్ణి మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబడతాను. ఈ ప్రాణం మీదయ్యా, ఎక్కడికెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఓహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి కానీ గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి రెండు నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే, ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. బాగున్నానా? పరిస్థితులు అంత బాగలేదు, ఒక్కడివే రావటం పోవటం చేయమాకు. సరేనన్నా, నా ఫ్రెండ్ చేయినా. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్లో ఉంటాడు, లోపలికి వెళ్దాం పదా. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఏమీ లేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా
వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పరవాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకు ఇష్టం లేని సంబంధం ఏది ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. మానస ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అదెప్పుడు ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికి చాలా సందడి వచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. అవునా, మన మానసుకి జై కంటే మంచోని తీసుకురాలాం. రెండేళ్ల మధ్య వైరం రెండు ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు చేపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికొచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు, ముందు వెనక చూడకుండా కొంపలు అంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఈడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండే సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు, కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం అరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను, ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగిలిపడ్డాయి, ఇళ్లలో ఉన్న జనం కూడా తగిలిపడితే ఆడికి పోతాడో. మనిషి జై, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ఇంటిళ్ళ పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నాను. మా బిడ్డే అయినా మాలాగా మొరటు మనిషి కాదు, మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను. బాబు, ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు, అమ్మాయిని దాని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రు దేవగారు అబ్బాయిని. లేదు, నా ఒక్కడు చావుతోనే ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు, కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడు రా. తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడు రా, అందుకు చంపేద్దామా? మగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగిచ్చేద్దాం.
కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు.